నేనేం చేసే గీత తల్లి ఎవరితో అన్నదమ్ములా ఏ ఊరు తండ్రిను తమ్ముడు మా అమ్మ అంతా వచ్చి ఆశిస్తామనేది చెప్పేది లేదు. అది ఎట్లా మేం చేయలేం కదా, సివిల్ కోర్టులో తెలుసుకోవాల్సిందే తల్లి. ఒకసారి ఒక చిన్న విషయం చెప్తా, ఆస్తులు పంచడానికి పోలీసులకు కావచ్చు నాకు కానీ అధికారం ఉండదు, అది సివిల్ కోర్టులో మీరు తెంచుకోలేదు ఎవడు ఆస్తులు ఏమొస్తాయని. మాకేం సంబంధం అవుతుంది నీ మీద, అన్ని వయసులో కొడతా అంటారా? ఎప్పుడు మొగుంతోనా ఎవరితో? వాళ్ళతోనే సార్. ఎప్పుడు ఇబ్బంది పట్టుకొని కూడా బజారు కొట్టినారు సార్. అసలు వేరే ఒక్క నన్ను అడుక్కోండి సార్. అడుక్కోవడం ఎందులో, ఎఫ్ఐఆర్ లైనే కదా. ఎప్పుడు ఇచ్చేదే మమ్మల్ని. కానీ అలా గొడవ పడుకోకుండా అయితే చెప్పమంటే చెప్తానులే. ఎవరు ఏసి ఎక్కడ పోయినాడా? వీళ్ళది చూసుకొని ఒకసారి పిలిపించేసుకొని సన్నమా. మీరు నువ్వు కూడా తాగి ఏం పని ఉంటుంది పొద్దు లేచిన నుంచి ఆడైంది. నీ పర్సనాలిటీ చూసేది వెళ్దా. ఏమా బాగున్నావమ్మా? చెప్పుకా ఏమ్మా. నేనేం చేసే గీత తల్లి ఎవరితో అన్నదమ్ములా ఏ ఊరు కోటంగా తండ్రిను తమ్ముడు మా అమ్మ అంతా వచ్చి ఆశిస్తామనేది చెప్పేది లేదు. అది ఎట్లా మేం చేయలేం కదా, సివిల్ కోర్టులో తెలుసుకోవాల్సిందే తల్లి. ఒకసారి ఒక చిన్న విషయం చెప్తా, ఆస్తులు పంచడానికి పోలీసులకు కావచ్చు నాకు కానీ అధికారం ఉండదు, అది సివిల్ కోర్టులో మీరు తెంచుకోలేదు ఎవడు ఆస్తులు ఏమొస్తాయని. మాకేం సంబంధం అవుతుంది నీ మీద, అన్ని వయసులో కొడతా అంటారా? ఎప్పుడు మొగుంతోనా ఎవరితో? వాళ్ళతోనే సార్. ఎప్పుడు ఇబ్బంది పట్టుకొని కూడా బజారు కొట్టినారు సార్. అసలు వేరే ఒక్క నన్ను అడుక్కోండి సార్. అడుక్కోవడం ఎందులో, ఎఫ్ఐఆర్ లైనే కదా. ఎప్పుడు ఇచ్చేదే మమ్మల్ని. కానీ అలా గొడవ పడుకోకుండా అయితే చెప్పమంటే చెప్తానులే. ఎవరు ఏసి ఎక్కడ పోయినాడా? వీళ్ళది చూసుకొని ఒకసారి పిలిపించేసుకొని సన్నమా. మీరు నువ్వు కూడా తాగి ఏం పని ఉంటుంది పొద్దు లేచిన నుంచి ఆడైంది. నీ పర్సనాలిటీ చూసేది వెళ్దా. గుడ్ మార్నింగ్ హీరో, ఏం చదువుతున్నావురా? చదువుతున్నావా లేదా? ఏనా ఏ ఊరు మీద? ఏది ఒంగోలు?